హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒప్పో రెనో 3 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్లో అయితే మనకు పంపించడం జరిగింది. సో ఇక్కడ మనకు కెమెరా గురించి మాట్లాడినట్టయితే 64+13+8+2 MP సంబంధించిన బ్యాక్ కెమెరా, సెల్ఫీలో మనకు 44+2 MP డ్యూయల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 4025 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే దీనిలో ఉంటుంది. 6.4 inch సంబంధించిన స్క్రీన్ అయితే దీనిలో వాడడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసారు. ఈ సీల్ని ఇక్కడ నుంచి బ్రేక్ చేసేద్దాం. పైవైపు కూడా ఒక సీల్ ఇచ్చేసారు, దీన్ని కూడా మనం ఇలా బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసేసి దీన్ని ఒకసారి పుష్ చేసేస్తే మనకు ఈ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఒప్పోకు సంబంధించిన బ్రాండింగ్ అయితే కనిపించేస్తుంది. దీన్ని మనం ఓపెన్ చేసేద్దాం. ఇలా ఓపెన్ చేసేసినట్టయితే మనకు కింది వైపు ఒక కవర్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. ఈ కవర్ని తీసి మనం సైడ్ కుంచేద్దాం. కింది వైపు మొబైల్ని అయితే ప్రొవైడ్ చేసేస్తారు. దీనిపైన మనకు 44 MP డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా అని చెప్పేసి, 64 MP క్వాడ్ కెమెరా, 28 జూమ్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అల్ట్రా క్లియర్ 108 MP ఇమేజ్ అని చెప్తున్నారు. సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది. 30 W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే దీన్ని లాంచ్ చేసేసారు. ఈ మొబైల్ని కూడా మనం తీసి సైడ్ కుంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కింద ఇంకొక కవర్ ఉంది, ఈ కవర్ని కూడా మనం తీసినట్టయితే ఇక్కడ మనకు చూడండి 30 W సంబంధించిన ఒప్పో ఊక్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేసేస్తారు. దాంతోపాటే ఒక టైప్ సి కేబుల్, దాంతోపాటే ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని అయితే మనం సైడ్ కుంచేసి ఈ కవర్లో ఏమిచ్చారు అనేది అయితే చూద్దాం. జనరల్గా మనకు దీనిలో యూజర్ మాన్యువల్తో పాటు వారంటీ కార్డ్, తర్వాత వచ్చేసి బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. సో దీన్ని మనం ఓపెన్ చేసినట్టయితే చూడండి ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మొబైల్ కూడా చూడండి, ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఈ కవర్ని మనం రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేస్తే చూడండి మంచి బిల్డ్ క్వాలిటీలో మనకు ఈ మొబైల్ అయితే చూడడానికి అనిపించేస్తుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 64+13+8+2 MP సంబంధించిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే దీనిలో కనిపించేస్తుంది. కింద ఒప్పోకు సంబంధించిన బ్రాండింగ్ కనిపించేస్తుంది. సో మీరు ఈ డిజైన్ గమనించవచ్చు, మనకు ఇటువంటి కలర్స్ అనేవి మధ్య చాలా కామన్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి చూసుకున్నట్టయితే మనకు సిల్వర్ కలర్ ఫినిషింగ్లో అయితే కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేసేస్తారు. దాంతోపాటే ఇక్కడ మనకు సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఒకసారి బయటికి తీసి చూద్దాం. సో దీనిలో మనం 2 SIMs పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే మనకు స్పీకర్ గిల్స్తో పాటు టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, తర్వాత 3.5 mm జాక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీన్ని ఆన్ చేసేద్దాం. సో నేను ఇక్కడ ఈ పవర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. ప్రెస్ చేసి పట్టిన వెంటనే ఈ మొబైల్ అనేది అయితే బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మీరు ఒప్పోకు సంబంధించిన బ్రాండింగ్ చూడవచ్చు. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వస్తుంది. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్లో భాగంగా ఫింగర్ ప్రింట్ డేటా అడిగేస్తుంది. సో ఇందులో మనకి ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేసారు కాబట్టి ఈ డేటాని అయితే నేను ఇక్కడ కంప్లీట్ చేసేసాను. దీంతోపాటు ఫేస్ అన్లాక్ కూడా నేను ఇచ్చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఈ లాడర్ బటన్ ప్రెస్ చేసి స్కిప్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఈ మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. దీనిలో మనకు కలర్ ఓఎస్ 7 ఇచ్చేసారు. సో ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఈ మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన సెట్టింగ్స్ చూసినట్టయితే, అంటే దీనిలో ఉండే బ్లూట్వేర్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా బ్లూట్వేర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. వీటన్నిటిని మనము యాప్ ఇన్ఫోలోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి అయితే అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో ఉండే వర్షన్ ఏంటి అనే దాని గురించి మాట్లాడినట్టయితే చూడండి ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 ఏదైతే ఉంటుందో దాంతో రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే మీ ఇక్కడ ఇది ఆండ్రాయిడ్ 10 అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఈ మధ్య అన్ని మొబైల్స్లలో ఈ డార్క్ మోడ్ ఏదైతే ఉంటుందో ఆ డార్క్ మోడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇందులో మనకు డార్క్ మోడ్ కూడా చూడడానికి కనిపించేస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చూడండి మొబైల్ అనేది స్టైలిష్గా అయితే కనిపించేస్తుంది చూడడానికి, తర్వాత లైట్ వెయిట్గా అయితే నాకు అనిపిస్తుంది, అంత హెవీ కూడా ఏం అనిపించట్లేదు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో చూడండి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ట్యాప్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని ఇది అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ కాకుండా ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చాలా క్విక్గా అయితే ఈ మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ కెమెరా ఓపెన్ చేసేద్దాం. కెమెరా ఓపెన్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేద్దాం. జనరల్గా ఒప్పో రెనో సిరీస్ అనేవి ఈ జూమింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానివల్ల ఎక్కువ పాపులర్ అయ్యాయి. దీనిలో మనకు నైట్ స్కేప్ అని, తర్వాత నైట్ మోడ్ అని చెప్పేసి, వీడియో మోడ్, పోర్ట్రేట్ మోడ్, ఇలా చూసుకున్నట్టయితే మోడ్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు మిగతా స్లో మోషన్ రికార్డ్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్ మోడ్ అని చెప్పేసి ఇవన్నీ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళేసి మనం వీడియోని ఎందులో రికార్డ్ చేయొచ్చు అనేది చూద్దాం. అంటే 1080p రికార్డ్ చేయొచ్చా, ఎలా రికార్డ్ చేయొచ్చు అని చూసినట్టయితే మనం దీనిలో 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ బ్యాక్ వెళ్ళేద్దాం. బ్యాక్ వెళ్ళేసిన తర్వాత కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. దాంతోపాటు చూడండి, దీనిలో మనము అల్ట్రా స్టడీ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా షూట్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఫోటో విషయానికి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు ఒకటి మ్యాక్రో లెన్స్ ప్రొవైడ్ చేసేస్తారు, వైడ్ యాంగిల్ లెన్స్ ప్రొవైడ్ చేసేస్తారు, పోర్ట్రేట్లో ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి కూడా ఒక లెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా దాదాపు చూడండి మా సేమ్ ఫీచర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా దాదాపుగా అవే ఫీచర్స్ కనిపించేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి వీడియో గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీలో మనం 1080p వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మన పోర్ట్రేట్లో కూడా సెల్ఫీలో ఫొటోస్ని క్యాప్చర్ చేసేసుకోవచ్చు. మోర్లోకి వెళ్తే మనకు పనోరమా, తర్వాత వచ్చేసి టైం ల్యాప్స్, స్టిక్కర్ ఇటువంటి ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది నేను నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో, కాకపోతే ఇది ఆర్టిఫిషియల్ లైటింగ్ కాబట్టి మీకు కొంచెం కరెక్ట్ కనిపించకపోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే బోకే ఎఫెక్ట్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసిన ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు ఫొటోస్ నేను 5x జూమ్ చేసి క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సెల్ఫీ క్యామ్ యూస్ చేసేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో చూడండి, చాలా మంచి డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇప్పటివరకు మనకు 44 MP తోటి ఉండే మొబైల్స్ అనేవి చూడడానికి కనిపించలేదు కదా సెల్ఫీ క్యామ్లో. కాకపోతే దీనిలో మనం 44+2 MP సంబంధించిన డ్యూయల్ సెల్ఫీ కెమెరా అయితే ఇక్కడ చూడొచ్చు. చాలా మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసేస్తున్నాయి. సో డే లైట్లో అయితే అంటే మనకు లో లైట్లోనే ఇంత మంచి క్యాప్చర్ చేస్తున్నాయి అంటే డే లైట్లో కూడా బాగానే క్యాప్చర్ చేస్తాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు వీళ్ళు మనకు ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేసేసారు. సో బ్యాక్ కేస్లో ఈ మొబైల్ని పెట్టినట్టయితే మీకు చూడడానికి ఇలా కనిపించేస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకు పెద్ద తేడాలు అయితే చూడడానికి కనిపి. సో 5 ప్రొటెక్షన్ అనేది మీకు ఫ్రంట్ బ్యాక్ రెండిట్లలో చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ 500 nits బ్రైట్నెస్ ఉంటుంది దీనిలో, అదొకటి. తర్వాత వచ్చేసి 90Hz రిఫ్రెష్ రేట్ తోటి లాంచ్ చేసేసారు. అవుట్ ఆఫ్ బాక్స్ మనకు 110 వస్తుంది. కలర్ ఓఎస్ 7 తోటి అయితే ఇది మనకు చూడడానికి కనిపించేస్తుంది. రకరకాల స్టోరేజ్ వేరియంట్లలో అయితే చూడడానికి కనిపిస్తుంది. అంటే 128GB, 256GB ఇలా రకరకాల స్టోరేజ్లలో చూడడానికి కనిపిస్తుంది. యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ దీనిలో ఉండడం వల్ల రీడింగ్ స్పీడ్, రైడింగ్ స్పీడ్ కూడా చాలా చూడడానికి ఫాస్ట్గా చూడడానికి కనిపించేస్తుంది. ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి డ్యూయల్ పంచ్ హోల్ తోటే మొబైల్ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. కాకపోతే ఇప్పటివరకు ఇలా సెల్ఫీలో మనకు 44 MP కెమెరా ఉండే ఇవి అయితే ఎవరు లాంచ్ చేయలేదు. వీళ్ళే ఫస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ప్లస్ అందులో మనకు డ్యూయల్ సెల్ఫీ కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. 30W ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేసేసారు. సో దీంతో మనము 20 మినిట్స్లో 50% వరకు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది ఒప్పో రెనో 3 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్. మరి మీకు ఇందులో నచ్చిన క్వాలిటీ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.